ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో, ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారో, ఆయన మొత్తం టోటల్ గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో, 5 సంవత్సరాలు జరిగిన దాని మీద దీక్ష పోని దీక్షను తిరుపతిలో తీసుకున్న ఇద్దరు పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు. అప్పటి నుంచి ఒక కొంతమంది ఆయన అంటే ఎందుకో పడట్లేదు. ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు. ప్రకాశ్ రాజు గారు ఉన్నారు ఉదాహరణకి, ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దన్నారు, మన తర్వాత అయిపోయింది, తర్వాత వచ్చి బాబా వచ్చాడు, 2 నామాలు పెట్టుకుని కొత్త బాబా వచ్చాడు అన్నారు ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఏదేదో మనం ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా. అంటే నేనేమడుగుతున్నా అంటే ప్రకాశ్ రాజు కడుగుతా నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నా, అసలు నీ క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీద స్పందించావా, ప్రజల కోసం స్పందించావా, ఒక పూట తిండి పెట్టావా, ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, ఏ రోజైన ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా, ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వు ఏమైనా ఖండించావా, ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. నీ స్వార్థం కోసం, నీ తాలూకులు కాపాడుకోవడం కోసం, నువ్వు మొత్తం టోటల్ గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని, సురేఖ గారి కొండ సురేఖ గారు కేటీఆర్ మీద వచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నా నేను. నేను డైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. ఏమి ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది, ఆ ఇంతో మంది ట్రోల్ చేశారు, ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది, ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాశ్ రాజు గారు. ఆ రోజు మీరు కనబడలేదే. ప్రజల రేవణ గారు మీకు కావాల్సిన దోస్త్, 2500 మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం స్పందించలేదు అడుగుతున్నాను నేను. అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే. మొత్తం టోటల్ 2016-17లో మొత్తం టోటల్ గా అందరినీ డ్రగ్స్ కేసులో నిల్చోబెట్టి లైన్ పెట్టి సినిమా టికెట్ల లైన్ పెట్టి మొత్తం 15 రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే. ఈ రోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం టోటల్గా ఒక టార్గెట్ చేస్తారు. నేను మిమ్మల్ని ఏమంటున్నా, సెక్యులరిజం తప్పలేదు, హిందూ వారు ముస్లిం వారు క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది. ఆయన ఏమడిగాడు, నా హిందూ దేవుణ్ణి మనం నాకు ఇటువంటి నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది, ఆయన మొత్తం తిరుపతిలో ఏమి జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అటు వివరిస్తూ దానికి దీక్ష తీసుకుని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అది కొత్త బాబా వచ్చాడు లేకపోతే పంగనామాలు పెట్టాడు, ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు. మీరు దేవుణ్ణి అవమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటుగాడు కూడా పనికిరారు. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ప్రకాశ్ రాజు గారు రాజుగారని మీకు ఇంకెందుకు చెప్తుంటే, ప్రకాశ్ రాజు గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇస్ అ పొలిటికల్, మీరు సీనియర్ గా ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఆయన చార్జికి మీరు రారు. మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం, కొన్ని పాలిటిక్స్ తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాటలే తప్ప ఇలాంటిది మాత్రం 100% ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. మీరు పవన్ గారు పొలిటికల్ గా మీరు ఎదుర్కోండి, ఆయన్ని మీరు పొలిటికల్ గా ఆయన ఎదుర్కోండి, పొలిటికల్ గా మాట్లాడండి, కానీ ఈ విధంగా ఇది కరెక్ట్ గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. స్టాలిన్ గారిది డిఫరెంట్. ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన ఫస్ట్ పెరియర్ నుంచి వాళ్ళు వాదన వేరు, ఆయన మాట్లాడిన వాదన వేరు. ఆయన మొత్తం టోటల్ గా అందరం మనం అందరం ఒకటవ్వాలి, మనం అవతల వాడికి అన్నం పెట్టాలి, మన టోటల్ గా మన ధర్మాన్ని మనం కాపాడాలి, సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాం ప్రకాశ్ రాజు గారు. మీరు ఈరోజు మీరు అది కాదు కల్తీ నెయ్యి జరిగిందా, లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా, లేకపోతే మొత్తం టోటల్ అన్యాయం జరిగిందా, ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే, ఏ చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, ₹5 టికెట్ అమ్ముతున్నప్పుడు ₹5 టికెట్ అమ్మాడు, ఇండస్ట్రీని అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే, కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే, అంటే మీ గవర్నమెంట్లేనా, అంటే మీకు సపోర్ట్ అయినా. ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో ఒకటి మీరు రాయేయాలి అంతేనా. పొలిటికల్ చేయండి, డైరెక్ట్ గా పొలిటికల్ గా రండి, పొలిటికల్ గా ఎదుర్కోండి అంతే తప్ప మీరు ఒక సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఇక్కడ విషయాల్లోని చాలా, అంటే నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను కానీ, బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను కానీ, మీరు సీనియర్ ఆర్టిస్ట్, సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు
ఇన్ని ఇంత ఇంత రాద్ధాంతాలు జరుగుతున్నప్పుడు, ఒక జానిమా ఇష్యూ జరుగుతున్నప్పుడు, మన తోటలాగా ఇంతకుముందు చిరంజీవి గారి ఇష్యూ జరిగింది, అన్ని జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు. కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్లో పెడుతూ ఉంటే, ఆ డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నా. ఇది వాస్తవం కాదా మీరు నాకు చెప్పండి? ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా. ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి, ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొండా సురేఖ గారు అన్న మాటలో 100% ఆమె తప్పే, ఆమె తప్పు మాట్లాడింది 100%, ఆమె మళ్ళీ మెనక్కు కూడా తీసుకున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు, డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు, వాళ్ళు చేస్తారు. ఇది నేను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు ఆడపిల్లే కదా. రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తుంటప్పుడు, ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు, నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు, మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు? అలాగే భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసీఆర్ గారికి భయపడ్డారా? ఏం ప్రకాశరాజు గారు, ఆ రోజు ఏమైపోయింది మీ నీతి? ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఫీట్ చేసిన, ఆ రోజు ఏమైపోయింది? ఆడపిల్లని తెలియదా మీకు? ఏం మొత్తం డ్రగ్స్ మీద అందరిని, ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొని పరువు తీసుకొచ్చి రైన్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి అదందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ మీరేం చేశారు? ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా? అంటే భయపడ్డారా? నేను అడుగుతున్నా మీకు, అందరికీ కూడా, ఆ రోజు మీరు ఎవరు లేనప్పుడు ఈ రోజు రావడం మంచి పరిణామం. ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం, శుభ పరిణామం, ఇలాగే అందరికీ రావాలి. కానీ అందరికీ ఇది వర్తిస్తుందా? లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా, దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా, లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందా అని అడుగుతున్నా. రజనీకాంత్ గారు ఏమన్నారండి హైటెక్ సిటీ కోసం చెప్తే, ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే, మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే? మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి, మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి అడిగితే, ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, అందరి కోసం. అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, లేక కేసీఆర్ గారు అంటే భయమా? అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు, మనవాళ్ళని ఇచ్చారు, మనవరాలను ఇచ్చారు, ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే? ఏ అలా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా? ఎందుకు మీరు అడగలేకపోయారు అడుగుతున్నాను నేను. ఈ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు చెప్తున్నారు, అమ్మ సురేఖ అమ్మ మీరంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నేనేమంటానంటే ఆ వ్యాఖ్యలు 100% తప్పే, కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలేంటి? నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలేంటి? ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. మీరు మళ్ళా ఎన్టీవీ కొన్ని ఒక టీవీ లైవ్ లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్ని కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది, నాయకత్వానికి భయపడ్డది. ఈ రోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరు కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి కక్ష సాధింపు మాట్లాడుతున్నారు లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నా ప్రకాశ్ రాజు గారికి, మీరు పొలిటికల్ గారండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మళ్ళీ మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఇలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు, ఎందుకంటే అభిమాను హద్దుని ఎవరు ఆపలేరు, వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఉంటారు. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పొలిటికల్ గా ఎదుర్కోండి, మీరు పొలిటికల్ గా పార్టీకి రండి. పొలిటికల్ గా అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు, ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం.